తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరగబోతోంది ప్రధానంగా ప్రతిపక్షానికి విపక్షాలకి వెన్నులో వణుకు పుడుతుందా గెలుపు గ్యారంటీ అని చెబుతోంది వైఎస్ఆర్సీపీ మెజార్టీ మా మీద మాత్రమే దృష్టి పెడుతోంది అధికార పార్టీ అయితే కొన్ని సర్వేలు కొన్ని అంశాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి అవి చూస్తే మాత్రం టీడీపీ వెన్నులో వణుకు పుడుతోంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అనేది ప్రధానంగా రాజకీయ ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న తెలుగుదేశం ట్రాక్ రికార్డు తిరుపతి లోక్సభ విషయంలో ఒక్కసారి తీసుకుంటే వెరీ పూర్ అన్నట్టుగా ఉందని చెప్తున్నాయి తాజా సర్వేలు పార్టీ పెట్టాక పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ తిరుపతిలో గెలిచింది ఇప్పటికీ ముప్పై ఏడేళ్లుగా అదే తొలి తుది గెలుపు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బీజేపీ ఒకసారి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచింది ఎందుకంటే అప్పుడు వాజ్పేయి వే ఉంది టీడీపీతో పొత్తు కూడా ఉంది ఇక రెండుసార్లు వైసీపీ తిరుపతిలో మంచి మెజార్టీతో గెలిచింది మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇక్కడ విజయ పతాకం ఎగరవేసింది అనేది దీన్ని బట్టి తీసుకుంటే తిరుపతి టీడీపీకి ఎప్పుడు లొంగేది కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ చంద్రబాబు గారు మాత్రం ప్రస్తుతం తిరుపతి విషయంలో చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నారంటే ఎంత సీరియస్గా అంటే మొత్తం నారా లోకేష్ గారు అలాగే అచ్చెన్నాయుడు గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బేద రవిచంద్ర పనబాక కృష్ణయ్య వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ వేశారు వీళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అంతేకాదు మొత్తం నియోజకవర్గాన్ని అంటే మొత్తం డెబ్బై క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్ని కూడా సీనియర్ నేతలకు ఇన్ఛార్జీలు అక్కడ నియమించడం ప్రతి క్లస్టర్లో ఉన్న ముప్పై బూతులను మొత్తం వాళ్లే పర్యవేక్షించాలి అంతేకాకుండా ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓట్లు తెచ్చే బాధ్యత కూడా వాళ్ళదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ నేతను అసలు వదిలే ప్రసక్తే లేదని కూడా చెప్పేశారంట చావో రేవో మొత్తం మీరే తేల్చుకోండి అని చెప్పి రేపటి నుంచి పార్టీలో ఉండాలో లేదని కూడా చాలా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారంట అంటే అంత ప్రెస్టిష్యుగా తీసుకున్నారు టీడీపీలో పదవులు టికెట్లు కొలమానం అదే దీన్ని బట్టే ఉంటాయి అని కూడా చెప్పారంట మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతలా చెబుతున్నారు అంటే ఖచ్చితంగా ఓడిపోతా ఉన్న భయం ఉందేమో అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే సీరియస్గానే తీసుకున్నారు కానీ పాత లెక్కలు ఒకసారి చూ మీద తీసుకొచ్చి కొన్ని సర్వేలు చెబుతున్నమాట టీడీపీకి అంత సులభం కాదు ఇక్కడ గెలవడం అనేది వైసీపీకి అయితే గెలుపు కన్ఫర్మ్ కానీ మెజార్టీ విషయంలోనే ఎంత వస్తుంది అనే అంచనాలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాయి అవి కూడా ఫైనల్ లిస్ట్ అయితే రేపు మాపు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి